शुक्लां भद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णोः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। श्री साई सच्चरित्रमु మొదటి అధ్యాయం ఈరోజు పారాయణ చేసుకుందాము. గురుదేవతాస్తుతి. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుతున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకమును తొలగించి ఈ గ్రంథమును జయప్రథమగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుతున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురిగిలిపినందులకు నమస్కరించుచు శ్రీ సాయే సరస్వతీ స్వరూపలై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుతున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలనియు చెప్పుతున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచూ వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియకు భరద్వాజమును స్మరించను. అంతేగాక యాజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైసంపాయనుడు, నవయోగేంద్రుడు మున్నకు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాభాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాంక్ష, నరహరి తదితర ఆర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, త్రండి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచూ ఈ ప్రపంచము విద్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచూ ఈ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, సాండిల్యుడు మొదలుగా గల వారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను. 1910వ సంవత్సరంలో తదుపరి ఒకనాటి ఉదయమునే నేను సిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనములకు కొరకు వెళ్లి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళన గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తెరగలు ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కపిని చేతులపైకి మడిచి పిడికిడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును, ఆయన ఇందులకు ఈ గోధుమలు విసురుచుండెను, వారు భిక్షాటనము చే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము, వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులేది. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుంకూడిది. పలువురు స్త్రీలు ఎడలను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుడుకు ప్రారంభించిరి. వారు తిరగలిపిడిని చేతబట్టుకుని బాబా లీలలను పాడుచూ విసురుట ఆరంభించిరి. ఆ చర్యలు చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురున్నప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లు అనుకొని బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరూ లేరు, వారు భిక్షాటనము చే జీవించువారు, కనుక వారికి రొట్టెలు చేసుకుంటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని, బాబా మిగుల దయార్థ హృదయడుగుడిచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మననము వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకుని చుండరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచుట్టెను. ఓ వనితలారా, మీకు పిచ్చిపట్టినదా ఏమి, ఎవరబ్బసుమనుకుని లూటీ చేయుచుండరి, మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి, ఏ కారణము చేత పిండిని గుంపవుడకు యత్నించుతున్నారు, సరే ఇట్లు చేయుడు,
పిండిని తీసుకుని పోయి గ్రామం సరిహద్దుల పైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులేది, సిగ్గుపడిది. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిది. నేను ఇదంతయో చూచి సిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజ్యాజ్యము గలదనయో దానిని శాంతింపచేయుటది బాబా సాధనమనయో చెప్పిది. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియూ వారు కలరాజ్యాజ్యమును విసిరి ఊరికి అవతల పారద్రోలుడనయూ చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గిను, గ్రామంలోని ప్రజలందరూ ఆనందించరి. ఇదంతయూ వినని నాకు మిక్కిలి సంతసము కలిగిన, దీని గూఢార్థము తెలుసుకున్న కుతూహలము కలిగిన. గోధుమ పిండికి కలరాజ్యాజ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకటి దానెట్లు శాంతింపజేసను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయము గూర్చి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకునవలని నిశ్చయించుకుంటుని ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడెన్నితిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదముచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదమునుగను పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటకు గూర్చి సిరిడీ ప్రజలను కొను తిరితియే కాక దారిలో వేదాంత భావము కూడా కలదు. తిరుగులు విసురుటకు గూర్చి సిరిడీ ప్రజలను కొను తీరియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా సిరిడీ యందు సుమారు 67 నివసించను. ఈ కాలమంతయు వారు తిరగలు విసురుచునే ఉండేది. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి. తిరుగుల యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి, చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలను, అహంకారమును చంపుకొనవలను. ఇది వినగానే కబీరు గత జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగులలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడు ఒక సాధు పొంగవుడది చూచి కారణమరుగుగా కబీరుట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యములే ప్రపంచము తిరుగులలో విసరబడదను గాక. దానికి నిరపతి నిరంజనుడు బదిలి చెప్పెను, భయము లేదు, తిరుగులు పిడిని గట్టిగా పట్టుకును, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడదవు. శ్రీ సాయినాథార్పణమస్తు. మొదటి అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీ సాయినాథుని కృపకు పాత్రులవుతారని మనసా వాచా కోరుకుంటున్నాను.